నా పేరు శ్రీరామ్ శర్మ. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు ఎవరైనా సరే మీ ప్రాపర్టీస్ బిల్డర్ దగ్గర కొనదలుచుకున్నారా? డెవలపింగ్ చేస్తున్న బిల్డర్ దగ్గర మీరు ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లా కానీ కొనదలుచుకున్నారా? అయితే ఈ వీడియో మీకే. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బిల్డర్ దగ్గర ప్రాపర్టీ కొనేటప్పుడు ఫస్ట్ మనం చూడవలసింది ఏంటి, ఈ బిల్డర్కి ఈ ప్రాపర్టీ న్యాయంగా లీగల్గా ఎలా వచ్చింది, అంటే ఓనర్ దగ్గర ఇతను డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏమైనా రిజిస్టర్ చేశాడా లేదా, ఒకటి. నెంబర్ 2, ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ అయిందా లేదా. నెంబర్ 3, ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో బిల్డర్కి షేర్ ఎంత, ఓనర్కి షేర్ ఎంత, ఇది ఒక పార్ట్. ఆ తర్వాత రెండోది ఏంటంటే, ఓనర్కి టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి విల్ డీడ్ ద్వారా వచ్చిందా, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీయా, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా, లేకపోతే ఒక గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిందా, అది చూసుకోండి. అసలు మీరు కొనే ముందు, ఈ బిల్డర్ దగ్గర డబ్బులు ఇచ్చే ముందు, బిల్డర్ టైటిల్ చూసే ముందు, ముందు మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఈ ప్రాపర్టీ ప్రొహిబిషన్ లిస్ట్లో ఉందా లేదా. కొన్ని ఏంటంటే, ఒకవేళ ఇది సర్ప్లస్ ల్యాండ్ కానీ, గవర్నమెంట్ ల్యాండ్ కానీ, లేకపోతే ఎండోమెంట్ ల్యాండ్ కానీ, ఇంకేదైనా లిటిగేషన్ ఉంటే ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంటుంది, అది మీకు తెలియదు. ముందు మీరు బిల్డర్కి డబ్బులు ఇచ్చేస్తారు, ఇన్స్టాల్మెంట్ లోన్ తీసుకుని వేసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటి, మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాలి, మూడేళ్ళలో నాలుగేళ్ళలో మీకు కబ్జా ఇస్తామని అంటారు. ఈ లోపల మీరు సగం డబ్బులు ఇచ్చేస్తారు, తర్వాత తెలుస్తుంది ప్రాపర్టీ లిటిగేషను, బిల్డర్ సగం ఆపేస్తాడు, మున్సిపల్ వాళ్ళు వచ్చి ఆపేస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ మంత్లీ బ్యాంకుకి కానీ ఫైనాన్షియల్ కంపెనీకి కానీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాలి, మీరేమో అద్దెంట్లో ఉంటారు, అంటే మీకు ప్రాపర్టీ రాదు, అప్పులు మిగులుతాయి, ఇంకా మీరు మీకు ఎంత దుర్భరంగా ఉంటుందో లైఫ్ ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఎంటర్ అయితే ఎట్లా ఉంటుంది ప్రాబ్లం అని, ఇది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత బిల్డరు లోకల్ అథారిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీలో కానీ పర్మిషన్ తీసుకున్నాడా లేదా. ఒకవేళ ఈ ప్రాపర్టీ 500 అంతకంటే ఎక్కువ అడ్మెజరింగ్ ఉన్నది అంటే, రేరాలో రిజిస్ట్రేషన్ చేశాడా లేదా, రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, వాళ్ళ దగ్గర ఇది రిజిస్టర్ అయిందా లేదా. తర్వాత ఈ పర్మిషను ప్రకారము ఇతను కడుతున్నాడా కట్టట్లేదా, ఇది మాకు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇంకొకటి, టైటిల్ విషయంకి వస్తే, చాలామంది ప్రాపర్టీస్ కొని అమెరికాలోని స్థిరపడుతుంటే అది అడ్వాంటేజ్ తీసుకుని కేటగాళ్ళు ఏం చేస్తున్నారు, డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫ్యాబ్రికేట్ చేయడము, ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్లతో ఓనర్షిప్ చేసి బిల్డర్లకి ఎంటర్ అవుతున్నారు, అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ప్రాపర్టీ లేకపోయినా పర్వాలేదు కానీ, అప్పులు పాలయ్యి, అబాస్ పాలయ్యి, జీవితాంతము వెదతోని, కోర్టు లిటిగేషన్తోని తిరిగితే ఒక్కసారి ఆలోచించండి మీ లైఫ్ ఏమవుతుందో. అందుకని బిల్డర్లోని మీరు కొన్ని అందరు బిల్డర్ని అన్ను కొంతమంది బిల్డర్లు ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక సీనియర్ లా తెలిసిన సివిల్ లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు లిటిగేషన్ ఫ్రీ ఉందా లేదా చూడండి. ఎందుకంటే ఇంకొకటి, ఈ బిల్డర్ కానీ ఓనర్ కానీ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంటే చూపించరు, చెప్పరు, సప్రెస్ చేస్తారు కొంతమంది, అది చూడండి లిటిగేషన్ ఫ్రీగా ఉందా లేదా. ఆ తర్వాత ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఎక్కడున్నాయి మీరు చూసారా లేదా. ఎవరో 10 ఉంటున్నారు కదా, వాళ్ళకేం లేనిది నాకేంటి అంటే కాదు, ఎవరికి వాళ్ళు 10 కొన్నారు అంటే వాళ్ళకి ఏదో కొన్నారు, వాళ్ళని చూసి మీరు తప్పు చేయకండి. మీ ప్రాపర్టీ మీరే కాపాడుకోవాలి, మీ డబ్బు మీరే కాపాడుకోవాలి, మీ లక్ మీరే కాపాడుకోవాలి, మీ అదృష్టం మీరే చూసుకోవాలి, అది మాత్రం జాగ్రత్తగా ఉండి. ఎవడో కొన్నాడు కాబట్టి ఆ ప్రాపర్టీలో నేను వెంచర్ చేసి కొంటాను, వాడికి మునిగితే నేను మునుగుతాను, వాడు మునిగితే వాడు డబ్బున్నాడు మునుగుతాడు. మీరు ఇదే ప్రాపర్టీ జీవితాంతం కూడబెట్టుకుని అప్పులు చేసి కొనబోతుంటే ఎంత జాగ్రత్త వహించాలి కాబట్టి అది చూడండి. రేరాలో పర్మిషన్ ఉందా లేదా, సర్ప్రైజ్ ల్యాండా కాదా, పట్టా ల్యాండా కాదా, ప్రొహిబిషన్ లిస్ట్లో ఉందా లేదా, గ్రామ పంచాయతీలో రిజిస్టర్ అయిందా లేదా. ఇంకోటి, నాన్ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి కన్వర్షన్ తీసుకునేటప్పుడు వాడు అధికారి దగ్గర తీసుకున్నాడా లేదా, వీటన్నిటిని అబ్జర్వ్ చేసి మీరు దిగితే మనశ్శాంతితో ఉంటారు, లేకపోతే మీకు అప్పులు మిగులుతాయి,
ఇల్లు ఉండదు, ఓన్లీ జీవితాంతం అప్పులు కట్టాలి, ప్రాపర్టీ ఉండదు, ఇంకా దుర్భరమే. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, బిల్డర్ దగ్గర మీరు కొనేటప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీరు దిగితే మనశ్శాంతితో మీకు ప్రాపర్టీ వస్తుంది. జీవితంలో ప్రాపర్టీ కొండవంటే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంటు, అది ఆలోచించి చెయ్యాలి. అంతేగాని ఏదో వాళ్ళు కొన్నారు కాబట్టి నేనే దిగుతున్నాను ఇన్స్టాల్మెంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళని అంటే కాదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నేను చెప్పిన ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకొని మీరు బిల్డింగ్ కొనడానికి బిల్డర్ దగ్గర మీరు అగ్రిమెంట్ అయితే మీరు సేఫ్ అవుతారు. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.